ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా మాతా కైకేయి శ్రీరాముడికి పద్నాలుగు సంవత్సరాల వనవాసం ఎందుకు ఇచ్చింది అని ఆమె పన్నెండు పదమూడు పదకొండు ఇలా కూడా ఇవ్వచ్చు కదా పద్నాలుగే ఎందుకు ఇచ్చింది ఈ విషయంపై పూర్తి వివరణ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చాలా ఇంపార్టెంట్ ఇది ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో హిందూ దేవతల యొక్క విశిష్టమైన విషయాల గురించి తెలుసుకుందాం మన బ్రహ్మాండం ఎనిమిది బిలియన్ల సంవత్సరాల క్రితంది ఎందుకంటే బిగ్ బ్యాంగ్ అప్పుడే అయింది లైట్ ఇయర్స్కి మారిన తర్వాత అంతరిక్షం యొక్క టైం అలాగే మానవుల యొక్క టైం వేరేలాగా ఉంటుంది హిందువుల సమయం గణన ప్రకారం మనవంతరం అన్నిటికంటే చాలా పెద్ద సమయం ఇది బ్రహ్మ యొక్క ఒక్కరోజు తర్వాత బ్రహ్మ యొక్క వంద సంవత్సరాల చక్రం అవుతుంది ఒక మన్వంతరంలో డెబ్భై యొక్క మహాయుగాలు అవుతుంది అంటే మూడు కోట్ల ఆరు లక్షల ఏడు వందల ఇరవై వేల సంవత్సరాలు అవుతుంది సృష్టి యొక్క మూల ఆయువు నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్ల నాలుగు లక్షల ఎనభై వేల సంవత్సరాలు అవుతుంది ఇది పద్నాలుగు మనవంతరాలతో సమానం అని చెప్పబడుతుంది పద్నాలుగు మనవంతరం సృష్టి యొక్క పెద్ద కాలంగా చెప్పబడుతుంది సమయం ప్రకారం అన్నిటికంటే పెద్ద సమయం రామునికి వనవాసం ఇచ్చారు ఏడవ సంవత్సరంలో మానవుల యొక్క సెల్ మారిపోతుంది పద్నాలుగవ సంవత్సరంలో వ్యక్తి యొక్క జ్ఞానం పెరుగుతుంది ఏడు సంవత్సరాల వయసులో మానవుల యొక్క కణాలు మారిపోతాయి పద్నాలుగో సంవత్సరంలో వ్యక్తి యొక్క జ్ఞానం పెరుగుతుంది ఆ వయసులో వ్యక్తి ఉన్నతమైన పనులను చేసే జ్ఞానాన్ని పొందుతాడు ఇది వైజ్ఞానికంగా కూడా చెప్పబడింది రాముడు యొక్క జన్మ అలాగే జన్మభూమి యొక్క ప్రభావం దీని మీదనే ఆధారపడింది ఎప్పుడైతే విభీషణుడు లంకను వదిలి అయోధ్యకు వెళ్ళాలి అనుకున్నాడో అప్పుడు లక్ష్మణుడు అందుకు అంగీకరించలేదు లక్ష్మణుడు భగవంతుడు శ్రీరాముడితో లంకేశ్వరుణ్ణి వదిలించు అంటారు లంక మొత్తం గోల్డ్తో నిర్మించబడింది అలాగే లక్ష్మణుడు మనం అయోధ్యకు ఎందుకు వెళ్ళాలి ఇక్కడే ఉంటే అయిపోతుంది కదా అని కూడా అంటాడు అప్పుడు రాముడు లక్ష్మణుడా లంక స్వర్ణంతో నిర్మించబడింది ఈ విషయం మనకు తెలుసు కానీ మన తల్లి మన జన్మభూమి స్వర్ణం కంటే చాలా విలువైంది మనం తప్పనిసరిగా వెనకకు వెళ్ళాలి అంత కష్టకాలంలో కూడా రాముడు అతని ధర్మాన్ని విడిచిపెట్టలేదు పద్నాలుగు సంవత్సరాల కాలాన్ని తపస్సు కాలంగా చెప్పుకుంటారు అది ఒక తపస్సు పూర్తి చేసే సమయం అనే చెప్పాలి ఈ సమయంలో రాముడి యొక్క తపస్సు పూర్తవుతుంది అలాగే ఆయన వనవాసంలో నియమాలన్నింటినీ పాటించాడు ఒక తపస్వి చేసేవి అన్ని కైకేయి తన రాజ్యాన్ని పాలించాలి అంటే తపస్వి నియమాలను అనుసరించి తన రాజ్యాన్ని పాలించాలి అంటే తపస్వి నియమాలను అనుసరించాలి అని కోరుకుంటుంది ఆయన తన తల్లి యొక్క స్వాభావిక రూపాన్ని కూడా అనుసరించాడు దీని కారణంగానే రాముణ్ణి తపస్వి రాజా అంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి